ప్రజలు మహిళలు పేద వర్గాలు భరించలేనటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి ధనదాహం వల్ల కరెంట్ ఛార్జీలు విపరీతంగా ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నారు। ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ రోజు 2019 మే 30వ తారీఖు ఆ రోజు చెప్పాడు నేను కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు। ఎన్నికల ముందు అనేక ప్రచార సభల్లో కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి ఊరూరా చెప్పాడు। ఇవాళ ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి దాదాపు 50,000 కోట్ల పైచిలకు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు భారాలు వేశాడు। ఇది జగన్మోహన్ రెడ్డి ధనదాహం వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకునే కమిషన్ల వల్ల ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది। ఎందుకు పెరుగుతున్నాయి కరెంట్ ఛార్జీలు? ఇతర రాష్ట్రాల్లో పెరగట్లేదే, పక్క రాష్ట్రం తెలంగాణలో పెరగట్లా, తమిళనాడులో పెరగట్లా, కర్ణాటకలో పెరగట్లా, ఒరిస్సాలో పెరగట్లా, నీ దగ్గర ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ అంటే పక్క రాష్ట్రాల్లో 2 రూపాయలు యూనిట్కి రినోబుల్ ఎనర్జీ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ అలాగే హైడ్రో పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 2 రూపాయల లోపు యూనిట్ ఛార్జ్ యూనిట్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర గవర్నమెంట్ కొంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 8 రూపాయలకి 6 రూపాయలకి 7 రూపాయలకి కొంటా ఉన్నాడు। ఆ మార్జిన్ 4 రూపాయల యూనిట్ కి వీళ్ళు బ్యాక్ డోర్ లో కమిషన్ తీసుకుంటా ఉన్నారు। తీసుకోవడం వల్ల ఇవాళ కరెంట్ ఛార్జీలు విపరీతంగా ప్రజల మీద పెరిగే భారం వచ్చింది। డిస్కమ్లు కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది। పక్క రాష్ట్రాల్లో 2 రూపాయలు కొని అక్కడ ప్రజలకు 2 రూపాయలకి ఇస్తున్నారు। సోలార్ గాని థర్మల్ గాని హైడ్రో గాని విండ్ పవర్ గాని కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి। ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ చెంచాలతోనో ఎవరితోనో మాట్లాడించడం కాదు, నువ్వు సమాధానం చెప్పాలి ప్రజలకి। రాష్ట్రంలో నీ వల్ల ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి, నీ అవినీతి వల్ల ప్రజలు బతకలేని పరిస్థితికి వచ్చారు। తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు లోటు కరెంట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సర్ప్లస్లోకి తీసుకొచ్చాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో। ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో పవర్ సెక్టార్లో రిఫార్మ్ తీసుకొచ్చాం, అన్ని రకాలుగా పవర్ ప్రొడక్షన్ పెంచాం, మనమే ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థితిని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వస్తే నీ హయాంలో మళ్ళా ఇవాళ నీ అవినీతి వల్ల ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్లన్నీ మూసేసే పరిస్థితి। ఎప్పుడు కూడా థర్మల్ ప్లాంట్స్లో 60 రోజులకి 90 రోజులకి సరిపడే బొగ్గు నిల్వల్ని గత ప్రభుత్వం మెయింటైన్ చేస్తే ఇవాళ 2 రోజులకి 3 రోజులకి పక్క రాష్ట్రాల్లో థర్మల్ ప్లాంట్లకి కోల్ ఇచ్చేదానికన్నా టన్నుకి విపరీతంగా కమిషన్లకి ఇక్కడ అధికంగా కొంటా ఉన్నారు, కొని వాళ్ళకు కూడా పేమెంట్లు చేయకపోవడం వల్ల వాళ్ళు కోల్ సప్లైదారులు చేయట్లేదు, సింగరేణి వాళ్ళు చేయట్లేదు, బయట నుంచి ప్రైవేట్ సప్లైర్స్ చేయట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఒక అవినీతి ముద్ర పడిపోయి ఈ రాష్ట్రం జోలికి రాము అని చెప్పి ఇటు పెట్టుబడిదారులు కానీ
అంటే సప్లయర్స్ గాని ఇవాల ఈ పరిస్థితికి వచ్చింది కరెంట్ బిల్లు చూసాం ఈ రోజు కరెంట్ బిల్లుది తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లుకి ఈ నెలలో వచ్చిన కరెంట్ బిల్లు 500 రూపాయలు పోయిన నెలలో వస్తే ఈ నెలలో 2000 1700 రూపాయలు గత నెలలో పోయిన నెలలో వస్తే ఈ నెలలో 3700 ఏంటిది ఇంకా ఈ బారాలు నువ్వు మోబే బాదుడే బాదుడు నీ అవినీతిని భరించే శక్తి రాష్ట్రంలో ప్రజలకు లేదు జగన్ మోహన్ రెడ్డి ఇవాల పేదవాళ్ళు దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది ఇవాల జగన్ మోహన్ రెడ్డి అంతులేని అవినీతి వల్ల ప్రతి నెల ఎప్పుడు అక్కడ ఖజానాకు డబ్బులు కావాలంటే అప్పుడు ధరలు పెంచేయండి బిల్లులు పెంచేయండి ఎరియర్స్ అంట ఏంటి ఎరియర్స్ 4 రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ ఫీజు బీక్ వెళ్లిపోతారు ఒక్క నెల కరెంట్ బిల్లు కట్టకపోతే 4 రోజులు లేట్ అయితే ఇంట్లో ఫీజులు తీసేస్తారు వ్యాపారస్తులకు గాని గృహ వినియోగదారుడికి గాని ఇండస్ట్రీలకు గాని మరి ఎరియర్స్ ఎందుకు వచ్చని ఏ ఎరియర్స్ ట్రూ అప్ ఛార్జీలు అంట ఏ రోజైనా ఈ పేరు స్వతంత్ర వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ట్రూ అప్ ఛార్జీలు అనే పేరు ఎప్పుడన్నా విన్నావా ట్రూ అప్ ఛార్జీలు అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి బాధుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి బాధుడు ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇష్టా రీతిన ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీలు అంటారు అర్షనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని ఇళ్లలోకి పంపించి వాలంటీర్ని మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా లేదంటే ఫ్యాన్లు ఎగురు తిరుగుతున్నాయి ఇళ్లలోకి వెళ్ళి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ దొంగల్లాగా ప్రవర్తిస్తూ ఉంది మళ్ళా ఈ కరెంటు బిల్లు ఒక్క పూట లేట్ అయితే మీ కనెక్షన్ బీకేస్తామని ఇళ్లలో మహిళల వేధింపులు ఇంటి యజమాని వేధింపులు ఇంకా నీ బాధలు భరించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాలకి లేదు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాం తిరుగుబాటు ఖాయం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అందుకనే పారిపోయావు మొన్నటిదాకా 175 సీట్లు అన్నావు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే సాధిస్తామని చెప్పి కోతలు కోసావు మొన్న క్యాబినెట్లో బాబా అని చెప్పి అడుక్కునే వాళ్ళగా నీ మంత్రివర్గాన్ని అడుక్కునే పరిస్థితికి వచ్చి ఈ 6 నెలలు కష్టపడండి ఈ 5 నెలలు కష్టపడండి ఇంకా ఉన్న భూములన్నీ కొట్టేద్దాం ఈ రాష్ట్రాన్ని క్లియరెన్స్ సేల్ లాగా ఉన్నట్లన్నింటిని అమ్మేద్దాం ప్రజల దగ్గర ఉన్నటువంటి కట్టు బట్టలు కూడా లాగేద్దాం అనే రీతిలో మొన్న సమావేశం జరిగిందంటే నీకు స్పష్టంగా తెలుస్తా ఉంది నీ ఓటమి ఖాయమని కానీ నువ్వు పోయేలోపు నువ్వు ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయి నువ్వు ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలోపు ప్రజలు ఉంటారా ఎంతమంది బతుకుతారు ఎంతమంది నాశనం అయిపోతారు ఎంతమంది ఇప్పటికే ఈ కుటుంబాలు కుప్పకూలిపోయిన పేదవాళ్ళ కుటుంబాలు ప్రజల్లోకి వెళ్తే బతకలేకపోతున్నాం అని చెప్పి మహిళలు కన్నీళ్లు పరివంత అవుతా ఉన్నారు ఎన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి అంతులేని ధనదాహం అంతులేని అవినీతి తెలుగుదేశం 5 ఏళ్ల పరిపాలనలో 1 రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచావా చూపించుకొని 1 రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచలా లోటు లాస్ రోడ్లో కరెంటు ప్రొడక్షన్లో డెఫిషిట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సర్ప్లస్లో తీసుకొచ్చి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం నేషనల్ గ్రిడ్కి మనం కరెంట్ అమ్మాం అటువంటి స్థితి నుంచి మళ్ళా దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది ఇవాళ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డిది 3000 కోట్లకి స్మార్ట్ మీటర్ల పేరు మీద తుప్పెక్కిన మీటర్ని షిరిడి సాయి దగ్గర కొంటా ఉన్నారు
మొన్ననే క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు. ఎవడే సిటీ సాయి ఓనర్? నీ తమ్ముడు అవినాష్ రెడ్డి కాదా? 38,000 రూపాయలు పెట్టి ఒక మీటర్ కొంటా ఉన్నారు. 38,000 రూపాయలు పెట్టి ఏపీలో మీటర్ కొంటే యూపీలో 10,000 ఇదే మీటర్. 10,000 రూపాయలు పెట్టి ఖరీదు చేసే మీటర్ ని 38,000 రూపాయలు పెట్టుకొని ఇవాళ ఆ భారమంతా ప్రజల మీద వేస్తా ఉన్నారు. డిస్కంల ఆదాయం మొత్తం తాకట్టు పెట్టి 25,000 కోట్ల లోన్లు తీసుకొచ్చారు. ఏమైపోయిన డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి? స్మార్ట్ మీటర్లు అంట 70 సంవత్సరాల నుంచి మీటర్లు పని చేస్తా ఉంటే మళ్ళా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి నువ్వు ఏం చేస్తావు? మళ్ళా నెల నెల ఒక్కొక్క వినియోగదారుని మీద 200 రూపాయలు ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టుల వల్ల వినియోగదారుడి మీద మళ్ళా 200 రూపాయలు నెలకు భారం పడబోతా ఉంది. ట్రూఅప్ ఛార్జీలు ఏప్రిల్లో 40 పైసలు యూనిట్కి పెంచారు, మేలో 55 పైసలు పెంచారు, జూన్కి వచ్చేటప్పటికి 80 పైసలు దాకా పెరిగే పరిస్థితి. దీనికి కూడా సంవత్సరం పాటు క్యాలెండర్ ఇచ్చాడు షెడ్యూలు. కరెంట్ ఛార్జీలు పెంచమో ఏపీఆర్సీ ప్రకటించింది. నెల నెల కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి మా ఆడపడుచులకి మా గృహిణులకు వచ్చింది. ఈ దరిద్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి ధనదాహం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, ప్రజలకి, మహిళలకి ఇన్ని ఇబ్బందులు కారణం అంతులేని ధనదాహం వల్ల. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ప్రజల తరపున ఉద్యమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నాం. మరింత తీవ్రమైనటువంటి పోరాటం చేసిన మా శాయశక్తుల ఈ ప్రభుత్వం మెడలు ఉంచైన ఈ కరెంట్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద పడకుండా చూడడానికి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము అధికారంలో రాగానే ఈ జరిగినటువంటి కరెంట్ అవినీతి మీద పూర్తి సమీక్ష చేస్తాం. షిరిడీ సాయిలో 8,000 కోట్లు కొట్టేసి నువ్వు స్మార్ట్ మీటర్లు కొన్నావు, అదానిలో అదాను ఎలక్ట్రికల్స్లో 8 మీటర్లు కొన్నావు, ఏ బొగ్గు దగ్గర ఎంత కొట్టేశావు, ఏ కరెంటు సోలార్ పవర్ దగ్గర, హైడ్రో పవర్ దగ్గర, థర్మల్ పవర్ దగ్గర ఎంత కమిషన్లు కొట్టేశావు, అందరినీ అన్నింటి మీద సమీక్ష చేస్తాం. దీంట్లో సంతకం పెట్టిన ప్రతి అధికారి ఇరుక్కోబోతా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళారో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా రేపు చట్టం ముందు, న్యాయం ముందు, న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడబోతా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి క్లియరెన్స్ సేల్ రాష్ట్రాన్ని కానీ అంతులేని దోపిడీ చేయాలని అతను ధనదాహంతో వెళ్తా ఉన్నాడు. అధికారులైనా మేల్కొనండి, రేపు మీరు కనుక మేల్కోకపోతే మీరు కూడా రేపు గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, శ్రీలక్ష్మి, అలాగే బీపీ ఆచార్య, లేదంటే రాజగోపాలు ఏ విధంగా జైలుకి వెళ్ళారో మీరు కూడా, మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాడు జగన్ రెడ్డి. కాబట్టి ఈ కరెంట్ ఛార్జీలు పెరగడానికి కారణం ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే ఆంధ్రప్రదేశ్లోనే కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, పక్క రాష్ట్రాలు ఎక్కడా కరెంట్ ఛార్జీలు పెరగట్లేదు. ఈ దుస్థితి ఈ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి వల్ల మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, నాయకులకి డైరెక్ట్గా లైసెన్సులు ప్రజల్ని తొక్కి చంపిన, బుద్ధి చంపిన, పొడిచి చంపిన, ఏం చంపినా మీ మీద కేసులు లేవు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండబట్టి ఇవాళ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. పోలీసులు మాట్లాడాలి, ఎవరిది కారు, కెమెరాలు ఉన్నాయి, ఎందుకు ఆ స్టిక్కర్ బిగిస్తారు? మామూలుగా ఒక సాధారణ పౌరుడు 40 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 50 దాటితే గబక్కన కానిస్టేబుల్ ప్రత్యక్షమయ్యి ఫోటో తీస్తున్నాడు, 2,000 పెనాల్టీ వేస్తున్నాడు. మరి ఇవాళ
ఒక మనిషినే లేపేశాడు విజయవాడలో ఎమ్మెల్సీ. దీని మీద మీరేం చెప్తారు? రాత్రిపూట తాగి డ్రైవ్ చేస్తూ మనుషులు గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటే, మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే, అది ఒక బాధ్యత కలిగినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అయితే ఏమి నిద్రపోతున్నావా డీజీపీ? ఏం చేస్తున్నారు మీరు పోలీసు? సామాన్యుడు ఏమన్నా ఒక చిన్న చిన్న వైలేషన్ వెళ్తే ఇంటికి ఇంత పెద్ద చలారా పంపిస్తున్నారు, రోడ్ల మీద ఆపేసి సీజ్ చేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ ఎంపీలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ మంత్రులకి ఏ చట్టం వర్తించట్లా, చట్టం చుట్టం అయిపోయింది వీళ్ళకి. కాబట్టే ఈ ప్రమాదాలన్నీ ఎన్నిటిని కూడా మీడియా కూడా బాధితుల తరపున వాళ్ళకు అండగా నిలబడాలి, చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో నిజాలు నిక్కు తేల్చాలి. మా దగ్గర అత్యాధునిక వ్యవస్థ ఉంది, కెమెరాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి కెమెరాలు? అందరినీ పట్టేసుకుంటాం, అందరినీ చూస్తున్నాం అని సొల్లు పురాణాలు చెప్పడం కాకుండా ఏమి జరిగినాయో ఈ ప్రభుత్వం విచారణ చేసి డ్రైవింగ్ సీట్లు ఎవరున్నారు, కారులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు కారు వదిలేసి యాక్సిడెంట్ జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి యాక్సిడెంట్లు, కానీ ఆ టైంలో ఎందుకు జరిగింది? డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే న్యాచురల్గా యాక్సిడెంటా, ఓవర్ స్పీడ్గా వెళ్తాం వల్ల జరిగిందా, ఎందుకు జరిగింది? ఆ టైంలో జరిగినాక ఎమ్మెల్సీ స్టిక్కర్ ఎందుకు పీకేశారు, ఎందుకు పారిపోయారు, ఎందుకు అంత అవసరం ఏంటి? కంప్లీట్ వీడియో ఫుటేజ్లన్నీ కూడా విజయవాడ పోలీసు బయట పెట్టాలి, స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. ఎవరైనా ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి చర్యలు తీసుకొని చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్సీ చేసిన యాక్సిడెంట్ కాబట్టి బాధితుడికి అండగా ఉండి వాళ్ళకి సరైన పరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం.